हेलो एव्री वन वेलकम टू अवर चैनल मेरी मैं चैनल ने सब्सक्राइब चेसुकुंटे सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक द्वारा मेम चेसे प्रति अपडेट मोबाइल नोटिफिकेशन रूप में रावडम जरुगुतुंदी। वीडियो लो एपीपीएससी ग्रूप टू एग्जाम की उपयोगपड़ेटुवंटि इंडियन सोसाइटी इंपॉर्टेंट क्वेश्चन्स अनेदी अंदिंचडं जरुगुतुंदी। इंदुलो उन्नटुवंटि क्वेश्चन्स सामाजिक समस्यलकु संबंधिंचिनटुवंटि क्वेश्चन्स। एपीपीएससी ग्रूप टू एग्जाम लो इंडियन सोसाइटी प्रिलिमिनरी एग्जाम संबंधी ఒక న్యూ సిలబస్ అండి। అందువల్ల అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యేటువంటి విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనకు మన ఛానల్ లో అందించడం జరుగుతుంది। ఫస్ట్ క్వశ్చన్, సామాజిక వెలి, సో సామాజిక వెలికి సంబంధించి నాలుగు క్వశ్చన్లు, నాలుగు వాక్యాలు ఇచ్చారు। ఆ నాలుగింటిలో సరైన వాక్యాలు ఏవి అని ఇస్తున్నారండి। ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే సామాజిక వెలి ప్రపంచ సమాజాల అన్నింటిలో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది। రెండవ స్టేట్మెంట్ సామాజిక అసమానత్వ ఫలితమే సామాజిక వెలి। మూడవది సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా రినే లియోతిర్ ఉపయోగించాడు। నాలుగవ స్టేట్మెంట్ సామాజిక వెలి అనే భావన మొదట దక్షిణ అమెరికాలో వెలుగులోకి వచ్చింది। మరి ఈ నాలుగింటిలో సరైనటువంటివి ఏవేనేసి ఇక్కడ ఇచ్చారు। సో ఎవరీ క్వశ్చన్ కి జస్ట్ ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు కూడా వీలైతే గెస్ చేయండి ఆన్సర్। 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను, మీరు కూడా ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ బి సి, మూడు మొదటి మూడు వాక్యాలు కరెక్ట్ అండి। ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, సాపేక్ష అసమానతల స్థాయిని దేని ఆధారంగా లెక్కిస్తారు? సాపేక్ష అసమానతల స్థాయిని దేని ఆధారంగా లెక్కిస్తారు? ఆన్సర్ సెకండ్ వన్, గిని ఇండెక్స్. నెక్స్ట్, సామాజిక అసమానత రూపం కానిది ఏది? థర్డ్ వన్, ఆర్థిక సమానత్వము. నెక్స్ట్, సామాజిక వెలి వ్యక్తమయ్యే రూపం ఏ? వ్యక్తిగత స్థాయి, బి కమ్యూనిటీ స్థాయి, సి సమాజ స్థాయి, డి ప్రాంతాల స్థాయి. ఈ నాలుగింట్లో ఏవేవి సామాజిక వెలి యొక్క రూపాన్ని వ్యక్తపరుస్తాయి? ఫోర్త్ వన్ అండి, నాలుగు కూడా సామాజిక వెలి వ్యక్తమయ్యే రూపాన్ని ఇస్తాయి। ఫోర్త్ ఆప్షన్ ఏబిసిడి. నెక్స్ట్, సామాజిక వెలి సమస్యకు పరిష్కారం కానిది? ఫోర్త్ వన్, బాలలకు ఉపాధి కల్పన. నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్స్ ను పరిశీలించండి అని ఇచ్చారు. సో కిందన మూడు వాక్యాలు ఇచ్చారు. మొదటి వాక్యము 11వ ప్రణాళిక సమ్మిళిత లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సారీ 11వ ప్రణాళిక లక్ష్యము సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి. రెండవ స్టేట్మెంట్ 12వ ప్రణాళిక లక్ష్యము సమ్మిళిత వృద్ధి సత్వర ప్రగతి. మూడవ స్టేట్మెంట్ సమ్మిళిత విధానానికి ఉదాహరణ జన్ధన్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. సో సరైన సమాధానాన్ని గుర్తించిన 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫోర్త్ వన్ ఏబిసి. సో మొదటి మూడు, సో మొదటి మూడు కాదు మొత్తం మూడు అండి. సో మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. నెక్స్ట్, ఏడవది కులతత్వం అంటే, ఇక్కడ మనకు మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ మెథడ్ అనేది మనకు ప్రజెంట్ ఇస్తున్నటువంటి గ్రూప్ వన్, గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇదే రూపంలో ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు క్వశ్చన్స్ అన్నింటిని కూడా మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, తమ కులం పట్ల అంధవిశ్వాసాన్ని కలిగి ఉండటం. సెకండ్ స్టేట్మెంట్, తమ కులం పట్ల ఏకపక్ష విశ్వాసాన్ని కలిగి ఉండటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉండటం. మూడవ స్టేట్మెంట్, అగ్ర కులాలన్నీ నిమ్న గుణాలను అణచివేతకు గురి చేయడం. సో మరి కులతత్వం అంటే ఈ మూడు అంశాలకు సంబంధించి కరెక్ట్ ఏవనేసి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలానే మీకు వీడియో విన్న నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సో డోంట్ ఫర్గాట్ టు లైక్ ద వీడియో, వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. ఆన్సర్ అయితే మనకి సెకండ్ ఆప్షన్ బి మరియు సి, ఈ రెండు కూడా కులతత్వానికి సంబంధించి కరెక్ట్. నెక్స్ట్, సఫాయి కార్మికుల ఉపాధి సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ నిషేధ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం.
ఆన్సర్ సెకండ్ వన్ 1993. నెక్స్ట్ ఉన్నత కులాలను కూడా రిజర్వేషన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో గుజరాత్లో తలెత్తిన ఉద్యమం ఏది? ఆన్సర్ సెకండ్ వన్ అనామత్ ఆందోళన్. నెక్స్ట్ జతపర్చని నిచ్చర్ శాస్త్రవేత్త కులతత్వ నిర్మూలన అనేసి ఏబిసిడి శాస్త్రవేత్తలు కులతత్వ నిర్మూలన 1, 2, 3, 4 ట్రై చేయండి. చూడండి ఎంఎన్ శ్రీనివాసన్ సెకండ్ నిమ్న కులాలకు ఉచిత విద్య ఓటు హక్కు కల్పన. నెక్స్ట్ ఐరావతి కార్వే కులాల మధ్య ఆర్థిక సాంస్కృతిక సమానత్వాన్ని కల్పించడం. జిఎన్ కార్వే వచ్చేసి కులాంతర వివాహాలను ప్రోత్సహించడం. వికేఆర్ రావు వ్యక్తుల కులానికి వెలుపల తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని కల్పించడం. సో రైట్ ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఒక మతాన్ని ఆచరించే వారు ఒక సామాజిక ఆర్థిక రాజకీయ విభాగంపై పరిగణించబడటంతో పాటు ఇతర కులాల పట్ల వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించే మనస్తత్వం. సెకండ్ వన్ మతతత్వం. నెక్స్ట్ మతతత్వానికి కారణం ఏమిటి? ఏ బ్రిటిష్ వలస పాలకులు అవలంబించిన విభజించు పాలించు సిద్ధాంతం. బి మతపరమైన పవిత్రత అపవిత్రత. సి మతపరమైన ఉద్యమాల ప్రభావం. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. సో మొదటిది మరియు మూడవది. సో మతతత్వానికి కారణాలు. నెక్స్ట్ మతతత్వానికి పూర్తి భిన్నమైన భావన. సెకండ్ వన్ లౌకికవాదం. నెక్స్ట్ జతపరచనిచ్చారు. సో సంవత్సరాలు కొన్ని సభలు సంస్కరణలు స్థాపనలు ఇచ్చారు. ట్రై చేయండి. సో ముస్లిం లీగ్ స్థాపన 1906, మింటో మార్లే సంస్కరణలు 1909, హిందూ మహాసభ 1915, ద్విజాతి సిద్ధాంతం లాహోర్ సమావేశం 1940 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ జాతీయ సమగ్రత మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? థర్డ్ వన్ 1962. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? సెకండ్ వన్ 43వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్ ప్రాంతీయ తత్వానికి కారణం కానిది. ఫోర్త్ వన్ వయస్సు పరంగా వివక్ష. నెక్స్ట్ 18వ క్వశ్చన్, రాష్ట్రీయ సమవికాస యోజన లక్ష్యం. సో మూడు ఇచ్చారు, ప్రాంతీయ అసమానతల తొలగింపు, రెండు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, సి పేదరికం నిరుద్యోగ నిర్మూలన. సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. థర్డ్ వన్ మూడు అండి, మూడు కూడా కరెక్టే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మహిళలపై హింస ఎన్ని దశల్లో జరుగుతుందని పేర్కొంది? సెకండ్ ఆప్షన్ 5 దశల్లో జరుగుతుందని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ.
నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మహిళలపై హింస పరిధిలోకి రాని అంశం. ఫోర్త్ ఆప్షన్ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం. నెక్స్ట్ దేశంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1961 జూలై 1వ తేదీన. నెక్స్ట్ జతపరచనిచ్చారు చట్టము ఆ సంవత్సరము, ట్రై చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టాలండి ఇవన్నీ కూడా, ఆ సంవత్సరాలు కూడా వెరీ ఇంపార్టెంట్. సో గృహహింస నిరోధక చట్టము 2005, నేర న్యాయ సవరణ చట్టము 2013, అలానే లైంగిక నేరాల నుంచి బాలను రక్షణ కల్పించే చట్టము 2012, సరోగసి నియంత్రణ చట్టము, సరోగసి చట్టము 2021. ఆన్సర్ అయితే మనకు సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మొదటి స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా భారతదేశంలో నమోదవుతున్నాయి. రెండవది భారతదేశంలో అత్యాచారాలు ఎక్కువగా తెలంగాణలో నమోదవుతున్నాయి. మూడవది భారతదేశంలో కిడ్నాప్కు గురవుతున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు ఉంటున్నారు. 4వ స్టేట్మెంట్ వివాహితుల కంటే అవివాహిత యువతులు ఎక్కువగా కిడ్నాప్కి గురవుతున్నారు. సో ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఇచ్చారు, ట్రై చేయండి. 4 స్టేట్మెంట్లు ఏవే కరెక్ట్గా ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ ఏసీడి. సో సెకండ్ తప్ప మిగిలిన 3 కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని పేర్కొంటున్న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఏది? ఐపీసీ సెక్షన్ అడుగుతున్నారండి. ఫోర్త్ వన్ 326, ఐపీసీ సెక్షన్ 326. నెక్స్ట్ పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు. థర్డ్ వన్ హర్యానా మరియు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ కులాంతర వివాహాలను నిషేధించిన జాట్ కుల పంచాయతీ వ్యవస్థ. ఫస్ట్ వన్ కాప్ పంచాయతీ. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఎక్కువ మంది మహిళలు హింసకు గురి కావడానికి కారకులు. ఆన్సర్ థర్డ్ వన్ భర్త. నెక్స్ట్ గృహహింస నిరోధక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సెకండ్ వన్ 2006 అక్టోబర్ 26. నెక్స్ట్ నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 2013 ఏప్రిల్ 3. నెక్స్ట్ మహిళా నేర బాధితుల సహాయ నిధిని 2015లో ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు?
ఫోర్త్ వన్ 150 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో మొదటిది నిర్భయ నిధిని 1000 కోట్లతో ఏర్పాటు చేశారు. రెండవ స్టేట్మెంట్ మహిళల రక్షణకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ 182. మూడవది మహిళలపై హింసను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడానికి 2012 డిసెంబర్ 23న జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు 3 స్టేట్మెంట్స్లో. సెకండ్ వన్, మొదటిది మరియు మూడవ స్టేట్మెంట్ ఏ మరియు సి స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్, దేశంలో మొదటిసారి నిర్భయ చట్టం ప్రకారం అత్యాచార నిందితునికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు. థర్డ్ వన్ మెదక్ జిల్లా కోర్టు. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. సో దినోత్సవాలు తేదీలు ఇచ్చారు, ట్రై చేయండి. సో అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 12, అంతర్జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవము నవంబర్ 20, అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం జూన్ 1. ఆన్సర్ 4th వన్. సరే అండి, బై మిస్టేక్ పడింది. సో అంతర్జాతీయ బాలల దినోత్సవము జూన్ 1, అంతర్జాతీయ బాలల సంరక్షణ దినోత్సవము నవంబర్ 7, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20, అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. 4th ఆప్షన్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్లు. ప్రపంచ బాల కార్మికుల సంఖ్యలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 2వ స్టేట్మెంట్, ప్రపంచ బాల కార్మికుల్లో భారతదేశం వాటా 20%. సో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సో 2 కూడా సరైనవే, 3rd ఆప్షన్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. రాష్ట్రాలు బాల కార్మికులకు తక్కువగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చారు. సో బాల కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్, బాల కార్మికులు ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ, బాల కార్మికులు తక్కువగా ఉన్న రాష్ట్రము సిక్కిము, బాల కార్మికులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీప్. ఆన్సర్ 2nd వన్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ కూడా. సో అగ్గిపెట్టెలు వచ్చేసి శివకాశి, తివాచి జమ్మూ కాశ్మీరు, చేనేత కాంచీపురము, గనులకి ప్రసిద్ధి మేఘాలయ, తాళాలు అలీగఢ్. ఆన్సర్ 2nd ఆప్షన్. సారీ, 3rd ఆప్షన్ అండి. 2nd ఆప్షన్ కాదు, 3rd ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.